हाय फ्रेंड्स, दिस इज आरपी। वीडियो लो 28 नवंबर की निफ्टी बैंक निफ्टी लेवल्स दांतो पाट गा कोनी स्टॉक्स की टेक्निकल गा लेवल्स चुद्दाम। सो निफ्टी लास्ट ट्रेडिंग डे रोज 19,794 दग्गर क्लोज अयिंदी। सो लास्ट कोनी रोजुल नुंची कोंत रेंज बाउंड ट्रेडिंग जरुगुतुंदी। राबोये वीक अंटे राबोये 2-3 డేస్ కూడా ఇదే రేంజ్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। హెవీ మూమెంట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈవెంట్స్ ఉన్నాయి మనకి మెయిన్ గా। ఒకటి ఎఫ్ఎన్ఓ ఎక్స్‌పైరీ ఉంది, మంత్లీ ఎక్స్‌పైరీ, దాంతో పాటుగా మనకి ఎలక్షన్స్ ఉన్నాయి। ఈ ఎలక్షన్స్, ఎలక్షన్ రిజల్ట్ ఇవన్నీ కూడా మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించవచ్చు। కాబట్టి కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలే ఉన్నాయి। ఒకటి ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ రావాలంటే 19,850 కన్నా పైన డే క్లోజ్ అయ్యి స్ట్రాంగ్ మొమెంటం ఉంటేనే మనం హైయర్ లెవెల్స్ చూడొచ్చు। అది 20,000 ఆర్ 20,050 ఆ లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు వన్స్ ఇది క్రాస్ అయితే। ఇప్పుడు డౌన్ సైడ్ మనకి మంచి సపోర్ట్ పాయింట్ 19,720 19,700 ఆ లెవెల్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది। అండ్ కీ లెవెల్ వచ్చి 19,640। సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు నిఫ్టీలో। నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం। బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది। సో బ్యాంక్ నిఫ్టీ లో ఒక ఫాల్ చూసాం అరౌండ్ 44,500 ఆ లెవెల్ నుంచి కొంత ఫాల్ అయ్యి మనకి 43,220 ఇది మంత్లీ పివోట్, ఎగ్జాక్ట్లీ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది। అక్కడి నుంచి కొంచెం 3 డేస్ కాస్త ర్యాలీ వచ్చింది। కాబట్టి ఓవరాల్ గా చూస్తే ఇది కూడా ఒక కన్సాలిడేషన్ జోన్ లోనే ట్రేడ్ అవుతుంది। ఇప్పుడు మనకి కొంచెం మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి। అయితే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది 43,870 నుంచి 44,600। ఇది మనకి రెసిస్టెన్స్ ఏరియా లాగా పనిచేస్తుంది రాబోయే రోజుల్లో। కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఏ ఉండొచ్చు అరౌండ్ 44,100 నుంచి 43,600 మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి। సో కొంచెం కాషియస్ గా ఉండాలి, ఎందుకంటే ఈవెంట్ ముందు మనం జాగ్రత్తగా ఉంటే బెస్ట్। అండ్ మోర్ ఓవర్ హెవీ పొజిషన్స్ లేకుండా కొంత క్యాష్ రిచ్ లో ఉంటే మనకి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది। సో ఇప్పుడున్న సినారియోలో మనం ఎక్కువ పొజిషన్స్ లేకుండా కొంచెం లైట్ పొజిషన్స్ లో ఉంటే మంచిది అనిపిస్తుంది నిఫ్టీ గాని బ్యాంక్ నిఫ్టీ ఆర్ స్టాక్స్ లో కూడా। ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం। ఈ స్టాక్ అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్, రీసెంట్ ర్యాలీ చూసాం ఈ స్టాక్ లో। ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత లాస్ట్ ట్రేడింగ్ రోజు మంచి మొమెంటం ఉంది ఈ క్యాండిల్ లో। చూడండి, ఇక్కడ కొన్ని రోజులు కన్సాలిడేట్ అయింది, ఇది బ్రేక్అవుట్ లాగా అప్ సైడ్ కి వెళ్ళింది। సో దీంట్లో ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి। సో మనం ఫిబొనాచీ ఎక్స్టెన్షన్ రేషియోస్ చూస్తే చాలా డీసెంట్ మొమెంటం వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి, ఎందుకంటే ఇది ర్యాలీగా వెళ్ళింది। సో సమ్వేర్ ఇక్కడ వరకు, తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది, పెద్ద కరెక్షన్ కాదు ఇది। సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్తుంది। మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ 2,305, అరౌండ్ 2,300 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది। సో దీన్ని మనం ఒక పుల్ బ్యాక్ లో బై చేస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు ఈ స్టాక్ లో। వన్స్ 2,300 క్రాస్ చేస్తే మాత్రం 2,430 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు యాజ్ పర్ ఫిబొనాచీ రేషియోస్। సో ఈ స్టాక్ ని మనం మానిటర్ లో పెట్టుకొని ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు హిందుస్థాన్ ఏరోనాటిక్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, ఈ స్టాక్ టొరెంట్ పవర్. టొరెంట్ పవర్ లో ఒక డీసెంట్ ర్యాలీ చూసాం, ఇక్కడ నుంచి ఇది డీసెంట్ గా ర్యాలీ వెళ్ళింది, ఇది కరెక్టివ్ వేవ్, ఇది చిన్న కరెక్షన్ ఇచ్చింది, ఈ తర్వాత ఫర్దర్ గా ఇది ఎక్స్టెండ్ అవుతుంది। సో ఈ ఎక్స్టెన్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి, రాబోయే రోజుల్లో మంచి ప్రాఫిట్స్ రావచ్చు ఈ స్టాక్ లో। అయితే మనం ఫిబొనాచీ ఎక్స్టెన్షన్ రేషియోస్ చూసినప్పుడు ఈ లెవెల్స్ ప్రకారం చూస్తే ఇది ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళింది ఇక్కడ వరకు, తర్వాత చిన్న కరెక్షన్ ఇది, ఇప్పుడు ఈ ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది। ఫస్ట్ రెసిస్టెన్స్ 884, దీన్ని మన ఫస్ట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు, దాన్ని క్రాస్ చేస్తే నెక్స్ట్ 946, ఇది 100% రిట్రేస్మెంట్ లెవెల్. సో ఈ రెండు లెవెల్స్ లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। సో ఫస్ట్ మనం దీంట్లో ఒక చిన్న ఇంట్రాడే డిప్ లాంటిది వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు। దీంట్లో జనరల్ గా స్టాప్ లాస్ అన్ని కూడా ఈ లోయర్ లెవెల్స్ లో పెట్టుకుంటే ఈ ఫాల్ కి లోయర్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకుని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు, ఇది టొరెంట్ పవర్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, ఈ స్టాక్ వచ్చి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్. బీడీఎల్ లో ఈ వేవ్ ఏదైతే ఉందో ఇది స్ట్రైట్ గా ర్యాలీ వెళ్ళింది, ఇది కరెక్షన్ వేవ్ ఇది, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది। సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు, హైయర్ లెవెల్లో 1,230 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంది, ఇప్పుడు క్లోజింగ్ వచ్చి మనకి 1,160 దగ్గర ప్రైస్ క్లోజ్ అయింది। సో ఇంట్రాడే పుల్ బ్యాక్ ఏదైనా వచ్చి మనకి అరౌండ్ 1,140 ఆ లెవెల్స్ వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు, 1,090 ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి। సో హైయర్ లెవెల్లో
1230 ఇది రెసిస్టెన్స్ ఏరియా ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ ని టెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి కొంత కరెక్ట్ అయ్యింది ప్రైస్ సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇది బిడిఎల్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి అదాని పవర్ కూడా మొమెంటం వైస్ గా బుల్లిష్ ట్రెండ్ బుల్లిష్ లో ఉంది మొమెంటం కూడా స్ట్రాంగ్ గానే ఉంది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫార్మేషన్ అయ్యింది సో ఇది ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది 398 నుంచి 410 వరకు ఇది సప్లై జోన్ ఇది ఈ సప్లై జోన్ ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడతాయి ఎందుకంటే మొమెంటం స్ట్రాంగ్ ఉన్నప్పుడు సప్లై ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ మల్టిపుల్ టెస్టింగ్ అయ్యింది సో ఈ హెవీగా ఫాల్ కాలేదు ప్రీవియస్ గా ఇక్కడ ఈ లెవెల్ టెస్ట్ చేశాక ఇక్కడ నుంచి బాగా ఫాల్ అయింది బట్ ఇప్పుడు మాత్రం ఎక్కువగా ఫాల్ కాలేదు చిన్న కరెక్షన్ ఇచ్చింది ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది సో దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు అరౌండ్ 397 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది సో 410 దీనికి బ్రేక్అవుట్ లెవెల్ ఈ బ్రేక్అవుట్ లెవెల్ ని మనం ఈ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేస్తే మాత్రం దీంట్లో డిసెంట్ ర్యాలీ చూడొచ్చు రాబోయే రోజుల్లో స్టాక్ ని మానిటర్ లో పెట్టండి సో ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసి దానిపైన ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది హైయర్ లెవెల్లో 440 నుంచి 450 లెవెల్స్ వస్తే మాత్రం అక్కడ మన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం ఇది అదాని పవర్ దీన్ని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చి ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ప్రిస్టేజ్ ఎస్టేట్స్ లో కూడా డిసెంట్ మొమెంటం చూస్తున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి సో ఇది ర్యాలీ కంటిన్యూ అవుతుంది కంటిన్యూస్ గా ఒక చిన్న చిన్న కరెక్షన్స్ వస్తున్నాయి పెద్దగా మొమెంటం డౌన్ సైడ్ అయితే లేదు ఇది ఓవరాల్ గా ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది ఇక్కడ ఒకటి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక డోజీ క్యాండిల్ ఇది డ్రాగన్ ఫ్లై డోజీ అంటాం సో ఇది మొమెంటం స్ట్రాంగ్ ఉండే క్యాండిల్ అనుకోవచ్చు జనరల్ గా ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ని ట్రేడ్ చేస్తే మాత్రం మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది దీని హై సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండే అవకాశం ఉంది ఇది 930-931 లెవెల్ దగ్గర ఒక బుల్లిష్ మొమెంటం క్యాండిల్ లాంటిది ఏదైనా వస్తే ఫస్ట్ 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకోండి అక్కడ మనకి ఈ లెవెల్ కన్నా పైన బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం దీంట్లో ఒక మంచి లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఇది ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అరౌండ్ 990 నుంచి 1000 రూపీస్ లెవెల్ వరకు కూడా ఇది వెళ్లే అవకాశం ఉంది అయితే ఒకటి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ డోజీ లోని స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి ఇప్పుడు కానీ డోజీ క్యాండిల్ లో మనం ట్రేడ్ చేసేటప్పుడు డోజీ లోని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వస్తే మాత్రం అది వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో దాన్ని మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకుని హైయర్ లెవెల్ కోసం దీన్ని ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే మొమెంటం స్ట్రాంగ్ ఉంది ఓవరాల్ గా ట్రెండ్ వైజ్ గా కూడా స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది స్టేజ్ ఎస్టేట్స్ అదేవిధంగా కొన్ని ఇన్ఫ్రా స్టాక్స్ లో తర్వాత రియాలిటీ స్టాక్స్ లో స్ట్రాంగ్ మొమెంటం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ డే నుంచి అది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సో ఈ సెక్టార్ వైజ్ గా కూడా మంచి మూమెంటం ఉంది కాబట్టి ఈ స్టాక్ ని మన రాడార్ లో పెట్టి ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది ప్రెస్టేజ్ ఎస్టేట్స్ సో మళ్ళీ వీడియోలో కొన్ని స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ప్లాన్ ఇవన్నీ కూడా చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో